అందరికీ నమస్తే అండి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా మద్యం ప్రైవేటు దుకాణాల ఏర్పాటు విక్రయం కోసం టెండర్లు ఆహ్వానించారు అంత చాలామంది టెండర్లు వేశారు మనందరికీ తెలిసిందే దాదాపుగా ఎనభై తొమ్మిది వేల మందికి పైగా ఆ లైసెన్స్ ఫీజుల కోసం దరఖాస్తు చేశారు ప్రభుత్వానికి పద్దెనిమిది వందల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది అదంతా మనం ఫాలో అయ్యాం సో నిన్న ఆ లాటరీ డిప్ తీశారు ఈ ఒక్కో దుకాణానికి ఎంతమంది దరఖాస్తు చేశారో ఆ టోకెన్ల కూపన్లన్నీ ఒక బాక్స్లో వేసి ఒక్కో దానిలోంచి బాగా కలిపి కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ ఎక్సైజ్ శాఖ సిబ్బంది అధికారుల ఆధ్వర్యంలో ఆ కలెక్టర్లే వాటిని తీసి ఆ షాపు ఎవరికి వచ్చింది అనేది ఆ టోకెన్ నెంబర్ చెప్పారు వాళ్ళకు సంబంధించి లైసెన్స్ ఇచ్చారనమాట వాళ్ళ దగ్గర నుంచి ఫీజు కూడా కట్టించుకున్నారు ఆ లైసెన్స్ ఫీజు యాభై లక్షలు నిర్దేశిస్తే దానిలో ఎంత ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నిన్న కట్టించుకున్నారు ప్రాథమికంగా ఇది ఈ ప్రక్రియ జరిగింది అయితే దీనిలో కొన్ని వింతలు విశేషాలు విడ్డూరాలు ఉన్నాయి ఉదాహరణకి కొంత కొన్ని చోట్ల బెదిరింపులు ఉన్నాయి ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో ఎవరికైతే లైసెన్స్ మద్యం లైసెన్స్ వచ్చిందో వాళ్ళకి నిర్వహించకూడదు అని చెప్పి కిడ్నాప్ చేశారు మీకు మద్యం దుకాణం నిర్వహించడానికి లేదని కిడ్నాప్ చేశారు అది ఒకటి అలాగే రాప్తాడు నియోజకవర్గంలో ఒక రెండు ఘటనలు జరిగాయి అటువంటివి అలాగే ధర్మవరం నియోజకవర్గంలో ఒక బీజేపీ నాయకుడికి ఏకంగా ఐదు షాపులు వచ్చాయి ఒక బీజేపీ నాయకుడికి ఐదు మద్యం ఒక ఐదు షాపులు వచ్చాయి ఆశ్చర్యకరంగా అలాగే మంత్రి నారాయణ గారు నెల్లూరు సిటీలో ఆయన అనుచరుల కోసం ఆయనే ఒక వంద మంది తరపున ఆయనే లైసెన్స్ ఫీజు కట్టారు దాదాపుగా రెండు కోట్లు కట్టారు ఆయన సొంత డబ్బులు కట్టారు తన ముఖ్య అనుచరులు మద్యం వ్యాపారం చేసుకుంటూ బాగుంటుంది కదా అని చెప్పి ఒక వంద మంది అంటే వంద వేశారు ఆ వంద మందిలో ఐదుగురికే తగిలే ఐదుగురికి కాదు ఆరుగురికి తగిలాయి మిగిలినదంతా కూడా వేస్ట్ అనమాట ఆరుగురికి రావడంతో ఆ ఆరుగురు ఆ ఆరు షాపులు కూడా ఒక్కొక్క షాప్కి ముగ్గురు పార్ట్నర్లుగా ఉండి మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్పి సలహా ఇచ్చారు ఇంకా అంతకుమించి ఏం చేస్తారు రెండు కోట్లు ఖర్చు పెడితే వంద దరఖాస్తులు వేస్తే ఆరుగురికి వచ్చాయన్నమాట నారాయణ గారు అంటే అక్కడ ఇంకా ఇటువంటి ఘటన జరగలేదు లేదు ఆయన మాత్రం మీరు చట్టబద్ధంగా చేసుకోండి వేరే వాళ్ళకు వచ్చిన జోలికి వెళ్ళొద్దు వేరే వాళ్ళని ఎవరిని బెదిరించొద్దు మీ ఆరు దుకాణాల్లో ఒక్కొక్క చోట ముగ్గురు పార్ట్నర్లుగా ఉండండి అని చెప్పి చెప్పారు ఇట్లా కొన్ని విడ్డూరాలు వింతలు విశేషాలు ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వచ్చాయి ఈ మహిళల్లో కూడా ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఆ ప్రాంతానికి చెందిన మహిళలకు కూడా కొంతమందికి మద్యం షాపులు వచ్చాయి అలాగే తెలంగాణకు చెందిన కొంతమంది వ్యక్తులకు వచ్చాయి ఆశ్చర్యకరంగా వైసీపీ వాళ్ళు ఈ మద్యం పాలసీయే ఈ టెండర్లే స్కాము ఈ లాటరీయే స్కామ్ అంటారు కదా వైసీపీ వాళ్ళకు దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ మందికి అంటే దాదాపుగా మూడు వందల యాభై మందికి పైగా వైసీపీ వాళ్ళకు కూడా వచ్చాయి చాలా చోట్ల అంటే నాకు ఖచ్చితంగా చెప్పాలంటే పొదుల్లో ఒక రెండు షాపులు వైసీపీ నాయకులకు వచ్చాయి చీరాల్లో ఒక వైసీపీ కాన్స్ కౌన్సిలర్ అనుచరులకు వచ్చాయి చాలా షాపులు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకు కూడా వచ్చాయి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు ఇరవై ఐదు దరఖాస్తులు వేస్తే ఒకే ఒక్క షాప్ వచ్చింది మిగిలినవన్నీ వేస్ట్ అయ్యాయి అదే జిల్లాలో వైసీపీ నాయకుడు యాభై దరఖాస్తులు వేస్తే మూడు షాపులు వచ్చాయి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ వాళ్ళు కూడా పోటీ పడ్డారు ఒకవైపు సాక్షిలో రాస్తూనే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అది అవినీతి అవినీతి అంటూనే మరి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా మద్యం టెండర్లో ఉంటాయి ఎందుకంటే వ్యాపారం చేసుకుంటారండి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి అడుగుతున్నారండి మద్యం అంటే ప్రభుత్వమే అమ్మాలి అని రూల్ లేదు కదా ప్రైవేట్ వాళ్ళు కూడా అమ్మొచ్చు అంతిమంగా అక్కడ ప్రజలు చూసేదేంటి నాణ్యమైన మద్యం ఇస్తున్నారా లేదా తక్కువ రేటుకి ఇస్తున్నారా లేదనే చూస్తారు సో ఈ మద్యంలో రకరకాల వింతలు విశేషాలు ఉన్నాయి ఒకసారి సింపుల్గా మనం చూసుకుంటే ఫలించిన సెంటిమెంట్ అంట అద్దంక నియోజకవర్గం సంతమాగులూరు మండల పరిధిలో షాప్ నెంబర్ తొంభై ఐదును సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న కొప్పాకు తులసి దక్కించుకున్నారు చెల్లి పేరు మీద దరఖాస్తు చేస్తే కలిసి వస్తుందని నమ్మకంతో ఆమె అన్న తులసి పేరు మీద ఒకే ఒక్క దరఖాస్తు సమర్పించారు ఒక్క దరఖాస్తు చేస్తేనే ఆమెకు వచ్చిందంట అలాగే ఎస్పీవై రెడ్డి కుమార్తె హవ దివంగత నంజాల మాజీ ఎంపీ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్ అని వీళ్ళకి మద్యం కంపెనీ కూడా ఉంది సో వాళ్ళు వివిధ జిల్లాల్లో దుకాణాలు దక్కించుకున్నారు కర్నూలులో ఒకటి అన్నమయ్య జిల్లాలో ఆరు అనంతపురం జిల్లాలో నాలుగు సహా పీలేరు నియోజకవర్గంలో కూడా షాపులు ఉన్నాయంట వీళ్ళది మద్యం తయారీయే ఉంది తయారీ కంపెనీ ఉంది సో వీళ్ళకి దుకాణాలు బాగానే పదికి పైగా వచ్చాయి అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు స్టేషన్ పరిధిలో ఒక వైన్ షాప్ లాటరీలో ఓసీ కేటగిరీ వ్యక్తికి దక్కింది అయితే అతను ఎస్టీ కాదును గుర్తించిన అధికారులు దాన్ని రద్దు చేసి మరొకరికి ఇచ్చారు అలాగే కాకినాడ జిల్లాలో కొందరు వ్యాపారులు వంద దుకాణాలకు దరఖాస్తులు చేయగా నాలుగు షాపులు దక్కాయి దుకాణాలు దక్కించుకున్న వారి తొలి విడత వాయిదా డబ్బును ఎస్బీఐ కౌంటర్లో జమ చేసే క్రతువు రాత్రి వరకు కొనసాగింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఒకటో నెంబర్ షాప్ మద్యం దుకాణాన్ని కర్ణాటకకు చెందిన మహేష్ బాట్ బాటే రెండో నెంబర్ షాప్ను ఉత్తరప్రదేశ్కు చెందిన లోకేష్ చంద్ దక్కించుకున్నారు దీంతో ఆ షాపులను తమకు ఇవ్వాలని వారితో వ్యాపారులు బేరా బేరాలకు దిగారు ఇదిగోండి మచిలీపట్నంలో ఈ రెండు అనూహ్యంగా రెండు వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళకు వచ్చాయి సో దీనిలో ఏదో మతలు పుట్టదు ఏలూరు జిల్లాలో నూట నలభై నాలుగు దుకాణాలు ఉండగా అత్యధికంగా కొత్త వారికే దక్కాయి ఇలా పెద్ద పెద్ద వాళ్ళు బడాబాబులు కూడా వేశారు వాళ్ళకి ఎవరికి కూడా దక్కల వంద షాపులకు వేసిన వాళ్ళకు కూడా రెండో మూడో మాత్రమే వచ్చాయి అంతకన్నా ఎక్కువ రాలేదన్నమాట అలాగే వైసీపీ వాళ్ళకు కూడా చాలా వరకు వచ్చాయి బడా సిండికేట్లకు బ్యాడ్ బ్యాడ్లకని రాశారు అందుకే అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు పాల్పడ్డారు ఓ ప్రైవేట్ ఛానల్ అధిపతికి లాటరీ ద్వారా కమలాపురం నియోజకవర్గంలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులు తగ్గాయి దక్కై వీటి వీటిపై దీనిపై టీడీపీ ఎమ్మెల్యే కొత్త కృష్ణచైతన్యూ వర్గీయులు మండిపడ్డారు ఆ ఛానల్ ప్రతినిధులు పిలిపించి బెదిరించారంట యాభై శాతం వాటా ఇస్తేనే నిర్వహించుకోగలరు హెచ్చరించారంట తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో నూట ఇరవై ఏడు మద్యం షాపులకు టెండర్లు నాలుగు వేల నాలుగు వందల నలభై టెండర్లు దాఖలయ్యి సత్యనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన పత్తిపాడు నియోజకవర్గంలో షాపు దక్కించుకున్నారంట అలా ఈ సాక్షిలోనేమో బెదిరింపులు ఎక్కడెక్కడ ఏం జరిగాయని రాశారు అన్నమయ్య జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు రాహుల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్వారకానంద రెడ్డి బంధువు కిరణ్ మాజీ ఎంపీ వెస్పిరెడ్డి కుమార్తె సానపరెడ్డి సుజతో పాటు టీడీపీ సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా లైసెన్సులు దక్కించుకున్నారు సంబేపల్లి కోడూరు తమ్మలపల్లి పీలేరు ప్రాంతాల్లో లాటరీ ద్వారా లైసెన్సులు పొందిన వారు పిలిపించి బెదిరిస్తున్నారని వీళ్ళు రాసుకొచ్చారు సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా జరిగిందని రాశారు సో దీనిలో చాలా వింతలు చాలా విశేషాలు ఉన్నాయి బయటకు రాని అంశాలు చాలా ఉన్నాయి మద్యం లాటరీలో ఈరోజు సాయంత్రం వరకు బెదిరింపుల ప్రక్రియ కొనసాగుతుంది చాలా చోట్ల బెదిరింపులు ఉంటాయి ఎందుకంటే మద్యంలో ఈజీగా రోజుకు ఒక యాభై వేలైనా సంపాదించవచ్చు అనే నమ్మకం వాళ్ళది అనఫీషియల్గా అడ్డగోలుగా వెళ్తే ఇంకా సంపాదన పెరుగుద్ది సరైన ప్లేస్లో మద్యం దుకాణాలను పడితే రోజుకి ఒక ఐదు లక్షల కౌంటర్ ఉంటుంది రోజుకి మినిమం రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల కౌంటర్ ఉంటుంది సో మొత్తం అన్ని ఖర్చులు పోగా వాళ్ళ ఆదాయం తక్కువలో తక్కువ యాభై వేలైనా ఉంటుంది అంటే సరైన సెంటర్లో పెడితే అనేది వాళ్ళ నమ్మకం అందుకని దీనికోసం ఎంతకైనా తెగిస్తారు ఎంతవరకైనా ముందుకు వెళ్తారనమాట సో అట్లా మద్యం దుకాణాల విషయంలో జరుగుతుంది ఈరోజు సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇబ్బందికర ఘటనలు బెదిరింపులో కాళ్ళ బేరాలో ఏదో ఒకటి జరుగుద్ది ఇప్పుడు మహిళలకు కొన్ని చోట్ల ఇతర రాష్ట్రాల వాళ్ళకు కొన్ని చోట్ల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కొన్ని చోట్ల వచ్చాక షాపులు దాన్ని ఊరికే వదిలేరు ఒకటి మాకు షాప్ ఇచ్చేయండి మేము చూసుకుంటాం లేదు మాకు షాప్ ఇవ్వకపోతే మాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని చెప్తారు ఈ రెండింటికి ఒప్పుకోకపోతే మాత్రం అక్కడ దుకాణాలు నిర్వహించకూడదు అక్కడ దుకాణాలు మా ప్రజలకు ఇష్టం లేదు మా మహిళలకు ఇష్టం లేదని గొడవలు సృష్టిస్తారు ఇట్లా మహి మద్యానికి సంబంధించి ఇంకా కొన్ని వింతలు విశేషాలు ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్పుకుందాం ఓవరాల్గా కొంతవరకు నైంటీ పర్సెంట్ ప్రక్రియ సజువుగా జాగినట్టే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ